Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada YCP entry ika line clear adokate addanki Andhra Pradesh rajakeyalalo ennikala vedi kanipistondi deento vache ennikalalo negadam kosam anni partylu kasrat chestunnayi gelupu gurralanu siddham chesukune panilo busy ga unnaru ika YCP vishayaniki vaste gata ennikalalo bhariga కాపు ఓట్లు వైసీపీకి పడ్డాయని అంచనాలు ఉన్నాయి. అయితే ఈసారి కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా ఈసారి పవన్ వెంట నడిచేందుకు ఎక్కువ మంది సిద్ధమవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కాపు ఓట్లు సాధించడమే లక్ష్యంగా మరో వ్యూహానికి తెరలేపారు సీఎం జగన్. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. అయితే ఇంతకాలం డైరెక్ట్గా వెళ్లి ఫ్యాన్ క్రింద సేద తీరకుండా ఆయనకు అడ్డుపడుతున్న పరిస్థితులు ఏవి, తాను తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవడంతో పాటు పద్మనాభం పెట్టుకున్న మరో టార్గెట్ ఏంటి, ముద్రగడ వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయిందా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఇన్నాళ్లు తుని రైలు దగ్ధం కేసు ఉంది. 2016లో తుని దగ్గర రైలు తగలబెట్టిన కేసులో ఆయన పేరు కూడా ఉంది. ఆ కేసును ఇటీవల కోర్టు కొట్టేయడంతో తిరిగి పొలిటికల్గా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. ముద్రగడ చివరిసారిగా 2009 ఎన్నికలలో పిఠాపురం నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు సొంత నియోజకవర్గం ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 2004లో అక్కడ ఓటమితో ఇక జీవితంలో ప్రతిపాడు నుంచి పోటీ చేయబోనని భీష్మించుకుని కూర్చున్నారు. ఆ తర్వాత వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఏ పార్టీ వైపు చూడలేదు ఆయన. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి ఓపెన్ ఆఫర్లు వచ్చినా కేసు కొట్టేసిన తర్వాతనని చెబుతూ వచ్చారట. ఇప్పుడు ఆ మ్యాటర్ క్లియర్ అయినందున తిరిగి యాక్టివ్ అవడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారట. మనసులో మాట చెప్పకపోయినా టీడీపీ జనసేనల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. బీజేపీ కాంగ్రెస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థితిలో అటువైపు చూసే అవకాశం లేదు. అంతిమంగా ఆయన ఫ్యాన్ క్రింద సేద తీరడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఆయన వైసీపీలో చేరాలి అంటే చిన్న కండిషన్ పెట్టారంట. తనతో పాటు చిన్న కుమారుడు గిరిబాబుకు కూడా సీటు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కొడుకుని మాత్రం ఎన్నికలలో పోటీ చేస్తే చాలని అనుకుంటున్నారట. ప్రతిపాడులో తాను పోటీ చేయనని ఇప్పటికే చెప్పారు. కాబట్టి కుటుంబ సభ్యులను కూడా అక్కడకు పంపకూడదని అనుకుంటున్నారట. 2009లో ట్రయాంగిల్ ఫైట్ కారణంగా పిఠాపురంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు ముద్రగడ. అందుకే గిరిబాబును అక్కడి నుంచే బరిలో దింపే ఆలోచన ఉందట. కానీ వైసీపీ పెద్దలు మాత్రం ముద్రగడకు అయితే సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొడుక్కి టికెట్ విషయంలో మాత్రం హామీ ఇవ్వలేమని చెప్పినట్లు టాక్. రాష్ట్రం మొత్తం మీద కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం ఒకటి. అక్కడ నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం ఉంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి పెండం దొరబాబు ఉన్నారు. గతంలో ఇక్కడి నుంచే పీఆర్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వంగ గీత ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్లు చూసుకుని ఒకవేళ పవన్ బరిలో దిగితే ముద్రగడకు సీటు ఇవ్వాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారని ప్రచారం. మొత్తానికి పొలిటికల్ స్క్రీన్పై మళ్లీ కనిపించడానికి ముద్రగడ ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం. వైసీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పద్మనాభం మాత్రం తన కొడుకు అవకాశం కోసం చూస్తున్నారు. మరి వైసీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం చేసుకుంటారన్నది చూడాలి.